పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తరహాలో హైదరాబాద్లో మరో స్కామ్ వెలుగు చూసింది. దేశంలో ఇన్ఫ్రా రంగంలో ప్రఖ్యాత పేరుగాంచిన టోటెమ్ సంస్థ 6 బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టింది. 1,394 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేసినట్లుగా బ్యాంకులు గుర్తించాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిబిఐ బెంగళూరు శాఖ టోటెమ్ సంస్థపై కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. టోటెమ్ సంస్థలపై ఏకకాలంలో దాడులు చేసింది. టోటెమ్ డైరెక్టర్ సలలిత్తో పాటుగా అతని భార్య ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా టోటెమ్కు సంబంధించిన 13 చోట్ల ఈ సోదాలు చేస్తున్నట్లుగా సిబిఐ తెలిపింది. ఈ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్న 8 బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు తీసుకుంది. ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరచి రుణాల ద్వారా పొందిన సొమ్మును మళ్లించారు. వేతనాలు ఇతర ఖర్చులకు భారీగా లెక్కలు చూపుతూ సొమ్ము మళ్లించారు. ఆ తర్వాత రుణాలు చెల్లించకుండా చేతులెత్తేశారు. టోటెమ్ రుణాలను 2012 జూన్ 30 మొండి బకాయిలుగా బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. హైదరాబాద్లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మా క్రైమ్ ప్రతినిధి కృష్ణ ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కామ్ వ్యవహారం బయటపడిన తర్వాత తాజాగా ఈ ఏదైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ సిబిఐ అధికారులని కలిసి తమ బ్యాంక్ లో పెద్ద ఎత్తున ఒక చీటింగ్ జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దేశంలో ఏదైతే ఇన్ఫ్రా రంగంలో ప్రఖ్యాతంగా పేరుగాంచిన టోటెమ్ సంస్థ తమ బ్యాంకు నుంచి దాదాపు 1,394 కోట్ల రూపాయలు రుణం తీసుకుని దాన్ని ఎగవేసినట్లుగా వారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు వాటికి సంబంధించిన రుణాలకు సంబంధించిన పత్రాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అందులో సగానికి పైగా అందులో నకిలీ పత్రాలను సమర్పించి రుణం పొందినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ మేరకు మొత్తం దేశవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో హైదరాబాద్ బెంగళూరు నుంచి మొదలుకొని ప్రతి టోటెమ్ కంపెనీ ఉన్న ప్రతి ప్రాంతంలో ఈ అధికారులు ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే 313 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఆ తర్వాత ఆ నిదానంగా ప్రతి బ్యాంకు నుంచి అంటే కేవలం ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా మిగతా బ్యాంకుల నుంచి కూడా ఆ పెద్ద ఎత్తున లోన్లు తీసుకుని దాదాపు మొత్తం ఎగవేసినట్టుగా కూడా సిబిఐ అధికారుల దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ అతని ఇంజతో పాటు అతని భార్య ఇద్దరు కూడా నిన్న రాత్రి నుంచి అధికారులు సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. విలువైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.